ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా యావత్ భారతదేశంలోనే ఏ పార్టీకి ఇలాంటి సభ్యత్వం కార్యక్రమం కూడా లేదు మనం చూస్తున్నాం అనేక జాతీయ పార్టీలు ఉన్నాయి అనేక రాష్ట్ర పార్టీలు ఉన్నాయి వాళ్ళందరూ కేవలం ఒక మిస్డ్ కాల్ క్యాంపెయిన్ పెట్టుకుంటున్నారు మిస్డ్ కాల్ సభ్యత్వాలు పెట్టుకుంటున్నారు మీరే మిమ్మల్ని అందరూ అడుగుతున్నా ఇతర పార్టీలకి సభ్యత్వం కాడుందా లేదు ఇతర పార్టీల కార్యకర్తలకు ఏం చేస్తున్నారా లేదు ఒక తెలుగుదేశం పార్టీయే ఈరోజు అండగా నిలబడటం జరిగింది నేను ఇంకో పక్కన గర్వంగా చెప్పగలుగుతా రెండు వేల పద్నాలుగు పదహారు సభ్యత్వంలో యాభై నాలుగు లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి అదే రెండు వేల పదహారు పద్దెనిమిది నాటికి డెబ్బై ఒక లక్షల మందికి మన సభ్యత్వం పెరుగుతూ జరిగింది రెండు వేల పద్నాలుగు మహానాడులో నాకు మాట్లాడడానికి అవకాశం వచ్చింది ఆనాడు అధ్యక్షుల వారిని కోరాను కార్యకర్తలు ఆదుకునేదానికి ఒక కార్యకర్తల సంక్షేమ నిధి పెడితే బాగుంటుంది సార్ అని ఆ రోజు కోరాను అప్పుడు మన అధ్యక్షుల వారు ఒకే మాట చెప్పారు ఒక నిధి కాదు ఒక విభాగం ఏర్పాటు చేయండి వాళ్ళకి ఆరోగ్య ఇబ్బందులున్నా ఆదుకోండి వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంటే బట్టలు పెట్టండి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి క్రియాశీల కార్యకర్తలు ఎవరున్నా కూడా వాళ్ళకి పెన్షన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పిల్లలుంటే వాళ్ళకి ఉద్యోగాలు కూడా కల్పించండి ఆనాడు చెప్పడం జరిగింది ఇప్పటికీ మీరు చూస్తే మన సభ్యత్వం ద్వారా ప్రమాద బీమా కూడా అందిస్తున్నాం మూడు వేల పదకొండు కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయలు చొప్పున ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదుకుంది ఒక కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా కార్యకర్తల పిల్లల చదువు కోసం లేని వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కానివ్వండి ఇంట్లో పెళ్ళి కానివ్వండి స్వయం ఉపాధి కార్యక్రమాలు కానివ్వండి పెన్షన్ కూడా ఈరోజు ఆదుకుంటాం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కుటుంబాల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదుకుంటాం జరిగింది అంటే ప్రమాద బీమా ద్వారా దాదాపు అరవై కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా ఇరవై మూడు కోట్ల రూపాయలు అంటే రెండు జోడిస్తే ఎనభై మూడు కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాదు మన అధ్యక్షులు వారు ఆనాడు గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ప్రారంభిస్తే గడిచిన నాలుగు సంవత్సరాల్లో అటుపక్కన చల్లపల్లి తెలంగాణలో ఏమో వరంగల్లో కూడా ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం జరిగింది కార్యకర్తల పిల్లలకి ఉచితంగా కూడా ఈ మోడల్ స్కూల్ ద్వారా చదువు చెప్పిస్తూ జరుగుతుంది ఇంకో పక్కన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆంధ్ర ప్రజలు అటు తెలంగాణ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దానికో రెండు మూడు ఉదాహరణలు ఏం చెప్పాలి మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉత్తరాఖండ్లో తెలుగు తెలుగులో ఇరుకుపోయినప్పుడు అక్కడికి వెళ్ళింది మన అధ్యక్షులు గారు చంద్రబాబు నాయుడు గారు ఆనాడున్న పాలకులు పట్టించుకోలేదు కనీసం భోజనం కూడా పెట్టలేదు అలాంటిది మన అధ్యక్షుల వారు ఉత్తరాఖండ్కి వెళ్ళి స్పెషల్ ఫ్లైట్లు ఏర్పాటు చేసి మీరు తెలుగు వాళ్ళంటే ఫ్లైట్ ఎక్కండి అని రెడీగా ఎక్కించి పంపించారు అక్కడతో ఆపలేదు పని హైదరాబాద్కి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ సొంత ఊరికెళ్ళేదానికి బస్సులు ఆనాడు ఏర్పాటు చేస్తాం కూడా జరిగింది మళ్ళీ బస్సులతోనే ఆగలేదు మళ్ళీ రాత్రంతా ప్రయాణం చేయాలి బస్సుల్లో కూడా మీరు భోజనాలు పెట్టారా పెట్టలేదని ఆనాడు అధ్యక్షులు వారు అడుగుతాం జరిగింది ఇంకో పక్కన కర్నూల్లో కూడా వరదలు వచ్చినప్పుడు దాదాపు పదిహేను కోట్ల రూపాయలు విలువైన బ్లాంకెట్లు కానివ్వండి ఇతర సామాన్లు కానివ్వండి మనం పంపించి ఆదుకుంటాం జరిగింది